ఎస్పెషల్లీ ఎవరైతే హోటల్స్ కానివ్వండి లేకపోతే రెస్టారెంట్స్ కానివ్వండి లేకపోతే పబ్స్ కానివ్వండి దయచేసి అవాయిడ్ చేయండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కంప్లీట్గా బ్యాన్ చేయటము చేయకపోవటము దట్స్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ డెసిషన్ ఎట్ ద అప్రోప్రియేట్ టైం, బట్ దయచేసి మీరు మాత్రం ఎందుకంటే అల్టిమేట్లీ మీ ఆరోగ్యం మా ముఖ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మాకు ముఖ్యం కాబట్టి ఇంతవరకు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ వ్యాధి బారిన పడినా సరే దీన్ని బయటికి తీసుకురావడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. ఇంకా కొద్ది రోజులు ఎందుకంటే వ్యాక్సిన్ కూడా అతి త్వరలో రాబోతున్నది, ఒక 4-5 వారాల్లోనే మనకి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని ఏదైతే వైరస్ పూర్తి కంట్రోల్లో ఉందో ఈ వాతావరణాన్ని మనం దయచేసి ఖరాబ్ చేసుకోవద్దు. కాబట్టి మీరు రిలీజియస్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే వర్షిప్ ప్లేస్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ తర్వాత మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గైడ్లైన్స్ ఏవైతే మీరు పాటించాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో రిలీజియస్ ప్లేసెస్ చర్చెస్లో కానివ్వండి లేకపోతే సర్వీసెస్లో కానీ మీరు మిడ్ నైట్ సర్వీస్లో చేసినప్పుడు కానివ్వండి ఈ నిబంధనలన్నీ పాటించి మీరు చేసుకోండి. అట్లే ముఖ్యంగా ఈ టైంలో మనం కమ్యూనిటీ ఫీస్ట్లు చూస్తుంటాం, ఓకే, అంటే కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతో పెద్ద ఎత్తున మనము విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటాం. వీటిని దయచేసి అవాయిడ్ చేయండి, మీరు కొంచెం వీటికి దూరంగా ఉండండి. సో ఈ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోండి. వీ హోప్ దట్ ఈ రాబోయే రోజులు మనం ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఈ కరోనా రహిత సంవత్సరంగా 2021 ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అలా కరోనా రహితంగా ఉండాలి. మన రాష్ట్ర ప్రజలు ఈ వ్యాధి బారిన వైరస్ బారిన పడొద్దు. మన ఎవరైతే వలరబుల్ పాపులేషన్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారంటే ఈ వ్యాధి బారిన పడి మరణించకుండా ఉండాలంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోండి. అట్లే ఎస్పెషల్లీ వ్యాక్సిన్కి సంబంధించిన ప్రిపేర్నెస్ కూడా ఒక్కసారి ఆల్రెడీ మీరు విస్తృతంగా మీ మీడియా మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ మనకి అందుబాటులో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏదైతే టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అట్లే కింది స్థాయి వరకు కూడా ఈవెన్ డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ట్రైనింగ్స్ అవుతున్నాయి. ఈరోజు కలెక్టర్స్ చైర్మన్గా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఈ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ రోల్అవుట్ కోసం ఆ ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లనే ఎవరైతే వ్యాక్సినేషన్ ఇవ్వాలో 10,000 పైగా వ్యాక్సినేటర్స్ని ఈరోజు ఐడెంటిఫై చేసుకున్నాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అట్లే మన కోల్డ్ చైన్ సిస్టమ్ ఏదైతే మనకున్న కెపాసిటీకి ఇంకొక 2 times కూడా మనం దాన్ని పెంచుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 3 crore డోసెస్ పెట్టుకునే కోల్డ్ చైన్ సిస్టమ్ని మనం రాష్ట్ర స్థాయిలో తర్వాత రీజనల్ స్థాయిలో కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో యాజ్ అండ్ వెన్ ద వ్యాక్సిన్ ఇస్ బీయింగ్ రిసీవ్డ్ బై ద స్టేట్, సో ఇమీడియట్లీ విల్ ట్రై టు రోల్అవుట్ ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో ఇవి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎస్పెషల్లీ మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏదైతుందో దాన్ని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు హాస్పిటల్ ప్రిపేర్నెస్ మీద తర్వాత ఇప్పుడు ఈ న్యూ వేరియంట్ ఏదైతుందో దీనికి సంబంధించింది ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారి ద్వారా తెలుసుకుందాం. ఇప్పటి వరకు అయితే ఏదైతే మన డీటెయిల్డ్ ఇన్పుట్స్ ఇచ్చారో ఈ కొత్త వైరస్ మ్యూటేషన్ దాని గురించి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి వైరస్ ఎప్పుడైనా సరే ఒక వైరస్ వచ్చినప్పుడు దాంట్లో మ్యూటేషన్స్ అయితేనే ఉంటాయి. దట్ ఈస్ దేర్ సర్వైవల్ ఇన్స్టింక్ట్, అది వైరస్కు సర్వైవల్ ఇన్స్టింక్ట్, అది ఆటోమేటిక్ మ్యూటేషన్స్ అవుతుంటాయి. అయితే ఈ పర్టికులర్ దాంట్లో కూడా ఏదైతే మనం యూకే కానివ్వండి ఈ యూరోపియన్ కంట్రీస్లో ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు మ్యూటేషన్ అయ్యింది, దీనివల్ల ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా దీనివల్ల మరణాలు ఎక్కువైనాయి అన్నది మాత్రం ఎప్పుడు ఇప్పటివరకు ఎవరు ధృవీకరించలేదు. ఈవెన్ కొన్ని రిపోర్ట్స్ యుఎస్కే వచ్చినాయి కూడా, వాళ్ళు అనేది ఏంటంటే ఇందులో మ్యూటేషన్ ఉంది కానీ మరణాలు ఎక్కువ లేవు. అయితే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ర్యాపిడ్ స్ప్రెడ్ ఎప్పుడైతే ఉంటుందో అంటే ఎక్కువ మందికి సోకే ఆస్కారం ఉంది. కనుక మనము ఏదైతే జాగ్రత్తలు ఇప్పుడు పాటిస్తున్నామో ఈ మధ్యకాలంలో కొద్దిగా కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిందన్న దాంతో ప్రజలలో కూడా కొద్దిగా రిలాక్స్డ్ మూడ్లోకి వచ్చారు. అయితే వాళ్ళతో మా విన్నపం ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ అన్నది ఇంకా మన కంట్రీలోకి ఎంటర్ కాలేదు, అప్పటికే మనం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఎవరైతే బయటికి వస్తున్నారో వాళ్ళని ట్రాక్ చేస్తున్నాము. అవసరం ఉంటే అందులోకే ఎవరైనా డిటెక్ట్ అయినా కానీ, మేము నిన్ననే మా హాస్పిటల్స్ కూడా మెయిన్ హాస్పిటల్స్ ఏవైతే గాంధీ హాస్పిటల్ కానివ్వండి టిమ్స్ హాస్పిటల్ వీళ్ళు అక్కడ ఉన్న మా డాక్టర్స్కి ఆల్రెడీ అలర్ట్ చేశాము. ఒకవేళ ఈ పర్టికులర్ దాంట్లో ఎవరైనా డిటెక్ట్ అయినా కానీ వాళ్ళని ఒక సపరేట్గా అందులో ఉంచమని కూడా.
సో దట్ మన రెగ్యులర్ పేషెంట్స్తో మింగిల్ కాకుండా, అంటే వాళ్ళకి వీళ్ళకి సోకుతుందని కాదు, బట్ వీఆర్ జస్ట్ టేకింగ్ ఏ ప్రివెంటివ్ స్టెప్. అయితే మనం ఇవాళ మీడియాలో కూడా చూస్తున్నాము, కొందరు వచ్చిన వాళ్ళకు పాజిటివ్ వచ్చిందని. కానీ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కూడా ఎవరికి కూడా ఇంకా ఈ మ్యూటెంట్ వైరస్ ఉన్నదన్నది ప్రూవ్ కాలేదు. అది ఫర్దర్ స్టడీ చేసిన తర్వాతనే ఈ పర్టికులర్ వైరస్ వీళ్ళకు వచ్చిన వైరస్ ఆ మ్యూటేటెడ్ వైరస్సా, లేకపోతే రొటీన్గా ఇప్పుడు ఏవైతే ఉన్న కోవిడ్ వైరస్లు ఉన్నాయో అవేనా అన్నది నిర్ధారించబడుతుంది. అయితే ఇప్పటివరకు అయితే మన స్టేట్లో ఎవరు లేరు. కానీ ఎవరైతే ఇంకా 300 మంది ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే, వాళ్ళు దగ్గరున్న సెంటర్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా మంచిదే. లేకపోతే వాళ్ళకు సిమ్టమ్స్ ఏమి లేకున్నా కానీ వాళ్ళు క్వారంటైన్లో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే బై ఛాన్స్ ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకు కూడా వైరస్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంటే మనం ఎన్నో కేసులలో చూసాము. సో వాళ్ళు క్వారంటైన్లో ఉంటే చాలా మంచిది. వాళ్ళు క్వారంటైన్లో ఉంటే ఆటోమేటిక్లీ వేరే వాళ్ళకు సోకే ఆస్కారం లేదు. అయితే ఈ పర్టికులర్గా ఈ ఇయర్ ఎండింగ్లో మనకు ఎప్పుడైతే డిసెంబర్ ఎండింగ్ వస్తుందో, అంటే ఒక ఫెస్టివ్ మూడ్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ అండ్ కమ్యూనిటీ. అందరు కూడా ఒక ఫెస్టివ్ మూడ్లో ఉంటారు, అందరినీ కలుస్తుంటారు. ఎస్పెషలీ ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నైట్ మాస్ కానివ్వండి, మనం వేరే కుటుంబాలకు పోయి కలుస్తుంటాము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో చిన్న పెద్ద అందరు కలిసి సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక చాలా ఆహ్లాదకరంగా మనము చేసే ప్రోగ్రామ్స్. కానీ ఈ పర్టిక్యులర్ ఇయర్ మాత్రము అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సెలబ్రేట్ న్యూ ఇయర్ మీ ఇండ్లల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తోనే సెలబ్రేట్ చేయండి.